తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం చీర్తపూడి గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నిధులలో పలు అవకతవకలకు పాల్పడిన విషయంపై ఉపాధి హామీ కూలీలు గ్రామ సభను అడ్డుకోవడంతో అధికారులు విచారణ చేపడతామని హామీ ఇచ్చి విచారణ చేపట్టకపోవడంతో ఉపాధి హామీ కూలీలు ఈ ఘటనపై మానవ హక్కుల సంఘంను ఆశ్రయించారు. దీంతో మానవ హక్కుల సంఘం ఉపాధి హామీ పనులపై ఆరా తీసి లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా చిరతపూడి హనుమాన్ నగర్ కు చెందిన రాయుడు పల్లం శెట్టి ఇంటి వద్ద ఉపాధి హామీ పనులకు చెందిన రికార్డులను ఫీల్డ్ అసిస్టెంట్ సుమారు 2 నెలల 15 రోజుల క్రితం వదిలి వెళ్ళినట్లు వారు చెబుతున్నారు. ఈ విషయంపై ఉపాధి హామీ కూలీలు గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేయడంతో గ్రామ సచివాలయ కార్యదర్శి ఆ రికార్డులను స్వాధీనం చేసుకుని ఉపాధి హామీ ఏపీఓకి సమాచారం అందించారు. ఈ అభియోగాలపై జిల్లాకు చెందిన అధికారులు ఎటువంటి విచారణ చేపట్టకపోవడంతో ఈ విషయాన్ని గ్రామస్తులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ సంఘటనపై అమరావతి నుండి ఈజీఎస్ డైరెక్టర్ పి చిన్నతాతయ్య చిరుతపూడి గ్రామం చేరుకున్నారు. ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై వచ్చిన అభియోగాలు దృష్ట్యా ఉపాధి హామీ కూలీలతోనూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అధికారులతోనూ స్థానిక సచివాలయం వద్ద బహిరంగ విచారణ చేపట్టారు. అనంతరం ఉపాధి హామీ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డుల మెయింటెనెన్స్, పని దినాల్లో పనులు సక్రమంగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీల సమస్యలపై రికార్డ్ స్టేట్మెంట్ రూపంలో వారి వద్ద నుండి లిఖితపూర్వకంగా నమోదు చేశారు. ఇరువురు వాదనలను పరిగణలోకి తీసుకుని సమగ్ర నివేదిక తయారు చేసి 15 రోజుల్లోగా తదుపరి చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ మీడియాతో తెలిపారు. ఈయన వెంట ఉపాధి హామీ పథక సంచాలకులు JC2 రాజకుమారి, జిల్లా ఉన్నతాధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు. ఈ విచారణ నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులు మోహరించారు. జాబ్ కార్డులు ఇవ్వటం లేదనేది ఒక అంశం. జాబ్ కార్డులు అడిగిన వెంటనే ఇచ్చే ఏర్పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయినా కూడా జాబ్ కార్డులు ఎందుకు ఇవ్వలేదనేది ఒక ప్రశ్న మాలో కూడా వచ్చింది. ఇది ఒకటి. రెండోది, కొంతమందికే పని కల్పిస్తున్నారు, కొంతమంది పని అడిగినా పని ఇవ్వటం లేదనేది రెండో ఆరోపణ. మూడోది, చేసిన పనికి వాళ్ళనుకున్నట్టు వేతనం రాలేదు, ఇందులో ఏదైనా మతలబు ఉంటుందేమో అనేది వాళ్ళ అనుమానం. ఈ రకంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దాదాపు గత 2-3 సంవత్సరాలుగా ఇలాంటివి స్థానిక అధికారులు, గ్రామ స్థాయిలో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, టీఏ కావచ్చు, ఇలాంటి వాళ్ళు వల్ల మాకు అన్యాయం జరుగుతుందని కొంతమంది, ఊరంతా అని కాదు, జాబ్ కార్డులో ఉన్నాలంతా కాదు, కొంతమంది అభియోగం చేశారు. ఇప్పుడు దాన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేము రావటం జరిగింది. ఇది వాస్తవం ఎంత, ఇందులో నిజానిజాలు ఏమిటి, దాదాపు 22 లక్షలు విలువ చేసే పనులు జరిగినా కూడా డబ్బీ లేదన్నారు గత 2 సంవత్సరాలుగా, మెయిన్గా ఈ విషయంలో ఏంటి అనేది చూసేదానికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేమందరము రావటం జరిగింది. రాష్ట్ర స్థాయి నుంచి డైరెక్టర్గా నేను, నాతో పాటు మా కొలీగ్స్ జాయింట్ కమిషనర్స్, అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి తరఫున జాయింట్ కలెక్టర్ గారు, అలాగే సోషల్ ఆడిట్ తరఫున కూడా మనము వారు వచ్చారు. వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, వారు వచ్చాము. దీన్ని కొంచెం కూలశంకంగా ఒక వారం 10 రోజులు కావాలంటే 15 రోజులు టైం తీసుకొని వ్యక్తిగతమైన సమస్యలు ఉంటే, వాళ్ళకు అనుమానాలు ఉండొచ్చు, నిజమైన ఉండొచ్చు, దాంట్లో రికార్డ్స్ని చూడటం, అవసరం వస్తే ఫీల్డ్ ఇన్స్పెక్ట్ చేయటం, క్వాలిటీని అంచనా వేయటం లాంటివి చేసి నిజానిజాలు ఒక 15-20 రోజుల్లో తేల్చమని ఇక్కడున్న కొన్ని సంస్థలు, వ్యక్తులు కోరటం జరిగింది. మేము దాన్ని ప్రభుత్వ స్థాయిలో తెలియజేసి ఇమీడియట్గా ఏ నిర్ణయాలున్నా 2-3 రోజుల్లో కలెక్టర్ గారి ద్వారా